ఆంధ్రజ్యోతి దినపత్రిక రఘు కంటిన్యూ చేస్తాడు, నేను కూడా విషయంలోకి పోతా. ఓకే, అరెస్టు తప్పదా, కవితను 10.5 గంటల పాటు ప్రశ్నించిన ఈడీ అధికారులు నేడు 11.5కు రావాలంటూ తాకీదు. పొద్దున 10.5కి ఈడీ కార్యాలయానికి. సమయం ఎంత అవుతుంది? 9 కావస్తున్నది. మరొక రాత్రి 9:15 సమయంలో బయటకు హైదరాబాద్ ఢిల్లీ హోటల్స్ లో భేటీల తాలూకు పత్రాలు చూపి ప్రశ్నించిన ఈడీ అధికారులు. బ్యాంకు స్టేట్మెంట్లలో అనుమానాస్పద ఎంట్రీలు, మొబైల్ ఫోన్లో సమాచారం ఆధారంగా ప్రశ్నలు. సౌత్ గ్రూప్ తరపున, కవిత తరపున పిళ్ళై జరిపిన సంభాషణలు వినిపించి ప్రశ్నించిన అధికారులు. ధ్వంసం చేసిన ఫోన్ల సమాచారము వెలికితీత. మనీ సిసోడియాతో రాజకీయ సంబంధాలపైన, విజయ నాయర్ సమీర్ మహేంద్రతో భేటీపైన ఆరా. మధ్యలో కవిత అసౌకర్యం, వైద్య పరీక్షలు, అరెస్ట్ అవకాశాలు లేవని చెప్పలేం ఈడీ. మొన్న లాస్ట్ సుప్రీంకోర్టు చెప్పిన దాంట్లో మనం కేవలం అనుమానితురాలే అని చెప్పినప్పుడు చాలా పెద్ద ఎత్తున ఈ బీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేసారు, ఏం లేదట ఏం లేదట. కానీ వాళ్ళు కొంత స్ట్రాటజీ వెళ్ళినట్టు అనిపిస్తున్నది ఈ వ్యవహారం చూస్తే. నిన్న వైద్య పరీక్షలు చేసి ఇవాళ అనారోగ్య సమస్యలు లేవు నిర్ధారించుకోవడానికి. నిజంగా విశాన్న, మీకు ప్రజల నుంచి ఒక ప్రశ్న ఎదురుగా పోతా ఉంది, ఈడీ మిమ్మల్ని నిరాశ పరిచిందా అని ప్రజల్ని అడుగుదాం. ప్రజల్ని ప్రజల్ని ఈడీ నాకు కూడా తొందర కావాలనుకునేది. మొత్తం యావత్ తెలంగాణ డిసప్పాయింట్ అవుతుంది. ఏంటి బీజేపీ ఇంత స్ట్రాంగ్ అంటూ ఇప్పుడు ఇంత లిక్కర్ స్కామ్లో పట్టుబడ్డామని లోపల ఏలేకపోతున్నా అని మొత్తం యావత్ తెలంగాణ ఆదేశిస్తుంది. ఎందుకు వై ఎందుకు లేట్ అనిపిస్తుంది మీకు? లేటా కరే, పద్ధతి ప్రకారంగా ఇది డబ్బున ఇంత ఇంత కరెక్టే అవుతుంది. ఎందుకు చెప్పినా కదా, వేరే ఇంకా చాలా లేట్ అయినాయి. కానీ అంత మా చేతిలో లేదు కదా, కొంచెం ఉంటది, కొంచెం ఉంటది నాచురల్లీ కావాలంటే. ఈడీ మిమ్మల్ని నిరాశపరిచిందా అని మనం పబ్లిక్ ని వన్ మినిట్ లో చూద్దాం. 1600 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు, 1700 2299 2600 నన్ను కూడా నిరాశ పెట్టింది. మీరు సమాధానం చెప్పాలి, సమాధానం చెప్పాలి. మీరు 3000 భారతీయ జనతా పార్టీ బాధ్యతను గుర్తు చేస్తారా? మరి ఏమంటారు ప్రజలు వినాలి కదా. 3600 మీరు ఏమన్నా ఒక వ్యక్తిగా పిలిచినా పాలిటీషియన్ గా వీలేదన్నారు. భారతీయ జనతా పార్టీగా సమాధానాలు చెప్పినప్పుడు మీ దీన్ని కూడా చెప్పండి. మరి అప్పుడప్పుడు ఓపెన్ చేస్తాం, జస్ట్ 1 మినిట్ లో 5000 మంది పోలింగ్ లో పాల్గొన్నారు. మీరు క్లిక్ చేయండి సార్, మీరు మిమ్మల్ని నిరాశపరిచింది అనుకుంటున్నా. పబ్లిక్ వైపే ఉన్నారు మీరు, 95% ఈడీ నిరాశ పరిచింది అంటున్నారు. మరి ఇప్పుడు నిన్న కూడా మనం ఒక పోల్ పెట్టినాం కదా, కవిత అరెస్ట్ అయితే అభ్యంతరం ఉందా లేదా. కవిత అరెస్ట్ అయితే మీకు ఏమన్నా చూసినా చూసినా పోల్ ది నేను రాత్రి 98% అక్కడక్కడ 20-30 వేలు అవి ఎక్స్పెక్టెడ్ ఉగాది గిఫ్ట్ అట. మరి మీరు ఉగాది షడ్రుచుల పచ్చడి దాపిస్తారా లేకపోతే కేసీఆర్ దే పంపిస్తారా? ఇంకా మీ మీద బాధ్యత పెరుగుతున్న మాటను భారతీయ జనతా పార్టీ నేతగా మార్నింగ్ న్యూస్ లో మీకు గుర్తు చేస్తా ఉన్నాను. చూద్దాం ఆంధ్రజ్యోతి కదా, ఇదేనా? పొద్దటి నుంచి రాత్రి దాకా ఉత్కంఠ. ఈడీ ఆఫీసు వరకు కవితకు తోడుగా భర్త, దగ్గరకు తీసుకొని ధైర్యం చెప్పి లోపలికి. ఇప్పుడు ఈయన కూడా డిస్కషన్స్ లో ఉన్నాడు కదా, ఇప్పుడు ఈ బంజారాయిల్ సార్ జూబ్లీస్ ఇంట్లో ఈయన కూడా సౌత్ గ్రూప్ అంతా కలిపి డిస్కషన్ చేసిన దాంట్లో ఆయన అనిల్ కూడా ఉన్నాడు. 10:30కు 14 ప్రశ్నలట, 10:30 గంటలు 14 ప్రశ్నలు. ఏ తప్పు చేయలే, అంతా రాజకీయ కుట్ర, విచారణలో పారదర్శకత లేదు కవిత. ఇప్పుడు ఇది తెలుస్తుందా బయటికి ఇన్ఫర్మేషన్? ఇన్ని ప్రశ్నలు అడిగారు, ఊహించింది కాదు. 20 ప్రశ్నలు అని 1, 2, 3 అని కూడా వేస్తారు, ఏదో అర్థం కాదు. ఈ ప్రశ్న ఒకటైతే సత్యం, నాకు తెలియదు, నేను తప్పు చేయలేదు, ఇంతవరకు చెప్పగలను. అంతకు మించిన ప్రశ్న ఏందనేది మనకు తెలియదు. బీజేపీవి బరితెగింపు దాడులు, భయపడితే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా, ప్రతిపక్షాల దుష్ప్రచారాలు తిప్పికొట్టండి. పార్టీ శ్రేణులకు అధినేత కేసీఆర్ సందేశం, తిప్పికొట్టినట్టు దాడులు చేయండి. ఒక్క నిమిషం, అట్లా చెప్తే ఏంటంటే చట్టంలో ఒకటి ఉంది, విట్నెస్ అండ్ హోస్టైల్ అంటారు. ఒకవేళ ప్రతి దానికి అదే జవాబు ఇస్తాను అనుకోండి, మిమ్మల్ని పక్కకు పెట్టి తను ఇచ్చిన సుబూతే తీసుకుంటుంది. అంటే డిఫెండ్ చేయ అవసరం ఉన్నది, అయితే ప్రతి దానికి అది చెప్పలేరు. ఒకవేళ చెప్తే ఆమెకు చట్టం చూపెడతారు, ఇగో ప్రతి దానికి అంటే మీరు అవసరం లేదు, మీరు అక్కడ పక్కకు కూర్చోండి, సప్పుడే కూర్చొని వేలు అడిగితే అదే సుబూత్ అవుతుంది.
అయితే మీకు డిఫెండ్ చేసే అవకాశం ఇస్తున్నారు, అది మీరే తీసేసుకుంటున్నారు. ఇప్పుడు బరితెగింపు దాడులు వాళ్ళయ్యానంటే వాళ్ళ మీద వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు మరి తెలంగాణ ప్రజల మీద చేస్తున్న ఈ దాడులు, ఈ దాడులు సారా దందాలో దొరికినటువంటి సెల్ ఫోన్లను గుండ్రాల మీద పెట్టి గుద్ది పలగొచ్చినటువంటి వ్యవహారంలో కవితను విచారణ చేస్తా ఉంటే ఈ బరితెగింపు దాడులు భారతీయ ఇంతకాలం ప్రజల మీద చేసిన దాడులు ఏంది? నిన్న మొన్న చేసిన దాడి మీ పక్కకోటి చేసిన నీతో ఫోటో దిగినోడే. గవర్నర్ కు నోటీసులు ఇవ్వం, కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. తెలంగాణ సర్కార్ దావాపై సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసు ఇవ్వకూడదన్న సొలిసిటర్ జనరల్ వినతికి అంగీకారం. తదుపరి విచారణ 27 వాయిదా. కానీ సెంట్రల్ గవర్నమెంట్ కి అయితే ఆన్సర్ చెప్పాలని క్వశ్చన్ అయితే రేజ్ చేసినట్టుంది. బిల్లులు ఎందుకు పెండింగ్ లో ఉన్నాయన్న విషయంలో యువత త్యాగాలతోనే తెలంగాణ గవర్నర్ దగ్గర 2-3 బిల్లులు పెండింగ్ ఉంటే సుప్రీంకోర్టు దాకా పోయి తెలుసుకోవాలని పోయినాము. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పంపకానికి పెండింగ్ లో ఉంటే మనం ఏడికి పోవాలి? మరి ధరణి అప్లికేషన్లు పెండింగ్ లో ఉంటాయి. యువత త్యాగాలతోనే తెలంగాణ సాకారం. ప్రత్యేక రాష్ట్రంలో వారికి ఎన్నో సవాళ్లు, ఈ చేదు దాటి తీపి రోజులు వస్తాయి. ముందస్తు ఉగాది వేడుకల్లో గవర్నర్ కొంచెం పొలిటికల్ స్టేట్మెంట్ ఇది గవర్నర్ గారు. ఎందుకంటే ఈ చేదు దాటి తీపి రోజులు వస్తాయి అనే మాట ఇక్కడ ఆమె చెప్పింది. రెండో మాట ఏంటంటే యువత త్యాగాలతోనే తెలంగాణ సాకారమైందని ఆమె ఇచ్చింది. ఈయనేమంటాడంటే ఈయన స్టేట్మెంట్ లో, కేసీఆర్ స్టేట్మెంట్ లో, యువత కాదు యువత కాదు అది టిఆర్ఎస్ కార్యకర్తల త్యాగాలతో వచ్చింది తెలంగాణ. ఇగో అన్నం తినో, అటుకులు తినో, ఉపాసం ఉండో, 14 పేగులు తెగేదాకా కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అధికారం లేకున్నా ఉద్యమ కాలంలో జెండా భుజాన వేసుకుని లాఠీలకు జైళ్లకు వెరవకుండా రెయిన్బవళ్లు శ్రమించి పార్టీని కాపాడుకున్న ఘనత కీర్తి గులాబీ సైనికులకే దక్కుతుంది. రాష్ట్రాన్ని సాధించిన ఘనత గవర్నరు ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. నిజంగా ఇది గులాబీ సైనికులకే దక్కుతుందన్న. ఇక్కడ అన్నం దినో అటుకులు బుక్కో చెప్పింది కానీ 1200 బలిదానాల గురించి ఇక్కడ ప్రస్తావన లేదు. ఏమన్నంటే గడిగో పారి సావు నోట్లో తలకాయ పెట్టిన తెలంగాణ తలకాయ పెట్టిన మళ్ళీ ఎందుకు వాపసు అయిపోతుండే కదా మీకు మీరు గమనిస్తే 2013 వీళ్ళు అటుకులు బుక్కే అంటున్నారు కదా, సంతోష్ రావు 2013 కరీంనగర్ మైన్స్ ని టెండర్ లో దక్కించుకున్నాడు పార్ట్నర్ గా ఉండి. 2013 తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజ్ లో ఉండి పిట్టలాగా రాలిపోతున్న జనం రైళ్లకు ఎదురు కాంట్రాక్ట్ గోల్డ్ మైన్స్ అనే కరీంనగర్ లో ఉన్న గ్రానైట్ కంపెనీ ఆయనకు దక్కింది. ఆయన వన్ ఆఫ్ ద పార్ట్నర్ ఒక చార్మినార్ సిగరెట్ కి సంబంధించిన వాళ్ళు ఈయన ఇంకొక ఆయన కలిసి దాంట్లో పార్ట్నర్. వాస్తవమే అప్పుడు అటుకులే ఉండే ఆంధ్ర గవర్నమెంట్ లో కూడా వీళ్ళకి ఎట్లా టెండర్లు వచ్చినాయి మరి అది ఆలోచించాల్సిందే కదా. మరి ఇప్పుడు అరవీర భయంకరంగా పోరాటం కదా. 2014 కేసీఆర్ కుటుంబం ఆస్తి 47,50,000 రూపాయలు ఎన్నికల ఎఫిడవిట్ ప్రకారం. ఇవాళ లెక్క పెట్టడానికి మిషన్లు సరిపో అంత సమయం కూడా ఏజ్ బార్ అవుతుంది లెక్క పెడితే. ఇంకోటి బేనామీలు ఎవరు తెలుసు, ఇంకోటి షేర్లు ఉంటాయి, షేర్లు నేను 10 రూపాయలు అని చూపెడతా కానీ అమ్మేదేమో 10,000 రూపాయలు ఎందుకంటే షేర్ కు విలువ ఉండదు. నేను అవును కరెక్ట్ ఆయన ఎవరు మనకు తెలుస్తుంది, ఈ శంబిపూర్ రాజు మనకి తెలుస్తుంది, ఇలాంతా అవును తెలియదు కదా. అదే వివేక హత్యగా చదువుదాం. అది ఏముందయ్యా అసెంబ్లీలో అరాచకం. ఏపీ శాసనసభలో దళిత ఎమ్మెల్యే పైన పిడిగుద్దులు, టీడీపీ సభ్యుడు డోలా స్వామి పైన భౌతిక దాడి. ఎప్పుడైనా చూడాల ఎవరి పైన ప్రెస్ మీట్ పెట్టాలా దాడి చేయాలన్నా ఫస్ట్ దళిత ఎమ్మెల్యేలు ఎవరు రాఘవైన కూర్చొని కూర్చొని డేంజర్ కదా. పోయి దళిత ఎమ్మెల్యే మీద ఏడ కొట్లాడు ఉంటే ఫస్ట్ వీళ్ళనే ఫస్ట్ వీళ్ళ ఈపులు బలిగిన డిఫెన్స్ అన్నమాట. అంతే వీళ్ళ మీద చేసే ధైర్యం ఉంటదా అని ఇప్పుడు కేటీ రామారావు ఎవరన్నా ఏమన్నా అనగానే ఇప్పుడు మీరే విమర్శ చేసిరంటారు.
పేపర్ల రక్షణకు ఐఏఎస్ టిఎస్పిఎస్సిలో కస్టోడియన్ అధికారి ఎగ్జామ్స్ కంట్రోలర్ గా కూడా బాధ్యతలు నియమించే యోచన చేస్తున్న ప్రభుత్వం. ప్రస్తుతం ఈ బాధ్యతలు చైర్మన్ పరిధిలో, పని ఒత్తిడిలో సెక్షన్ అధికారినికి, ఆమె కంప్యూటర్ నుంచే పేపర్లు లీక్, కార్యదర్శిగా పనిచేస్తున్న ఐఏఎస్ బదిలీ, దిద్దుబాటు చర్యలు చేపట్టిన సర్కారు, పరీక్షల రీషెడ్యూల్ పైన కసరత్తు చేస్తున్నారట. అంటే ఇప్పుడు ఇవన్నీ సంస్కరణలు ఇప్పుడు ఇప్పుడు ఆ పేపర్ ఊరికే పెన్ డ్రైవ్ సిస్టమ్ కి పెట్టి తీసుకునేది కాదట, టోటల్ సాఫ్ట్వేర్. ఆ లోపలికి ఎంటర్ కావాలంటే ఉత్తగానే కోడ్ కొట్టగానే డౌన్లోడ్ కాదు, దానికి పెద్ద ప్రాసెస్ కూడా ఉంటదేమో. పని ఒత్తిడి కాదు, ఇప్పుడు ఆయన పని ఒత్తిడైంది, ఆయనకి ఇవ్వడమైంది. ఇక్కడ ఏంటంటే ఇప్పటిదాకా ఇళ్ళను వదిలిపెడితే కస్టోడియన్ అధికారి ఐఏఎస్ ఆఫీసర్ ను పెడతారంటే ఈ రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్ల సంగతి ఏంది? ఒక ఐఏఎస్ ఏమో కాలం మీద పడతాడు, ఒక ఆయన పండి లేవాడు, ఒక ఆయన ఏమో ఎమ్మెల్సీ అవుతాడు. ఈ రాష్ట్రంలో ఐఏఎస్ ఐపీఎస్ లు నాకు తెలిసి ఏ రాష్ట్రంలో ఇంత పరువు తీసుకోలేము. దూరదృష్టం, ఎంతో మంది సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఇప్పుడు ఈయన వస్తే ఏం సకదనం ఉంటది? ఏ ఐఏఎస్ వజ్రం అని చెప్తాం, చెప్పు మన దాకా. ఆయన కాదా? ఆధారాలతో 23న విచారణకు రండి, రేవంత్ కు సిట్ నోటీసులు, ఆధారాలు ఇస్తానని టిపిసిసి అధ్యక్షుడు వెల్లడి, ముందుగా కేటీఆర్ కు నోటీసులు ఇవ్వాలని వ్యాఖ్య. నోటీసులే దాన్ని విచారించాలి ఒక రకంగా అయితే, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ ఆధారాలు ఉన్నాయని అనడంతో పాటు కేటీఆర్ మీద కూడా ఆరోపణలు చేస్తున్నారు కదా. ఒక పని చేయండి, ఒక పని చేయండి, మీరేమంటున్నారు ఇప్పుడు ఈ గ్రూప్ వన్ పేపర్ కి సంబంధించి లీకేజ్ జరిగింది అని చెప్పి రేవంత్ రెడ్డి ఆరోపిస్తా ఉంటే ఆయనకు నోటీస్ ఇచ్చారు కదా. నేను 2018లో ఏఈ పేపర్ లీక్ అయిందని నా నోటీస్ ఇచ్చి నేను ఆధారాలు ఇస్తాను. 2018లో జరిగినటువంటి ఒక ఎగ్జామ్ పేపర్, అంటే సిట్ పిలిస్తే కూడా పోతారా? ఎందుకు సిట్ పిలిస్తే పోతా, కానీ సిట్ ఏం చెప్తుందో కూడా నాకు చెప్పాలి. మరి నేను సిట్కో నోటీస్ ఇస్తా, ఇప్పటిదాకా మీ ప్రగతి ఏదో చెప్పాలి. కేటీఆర్ కు నోటీసులు ఇచ్చే దమ్ముందా, విచారించే ధైర్యం ఉందా? సిట్ కు ఆధారాలు ఇవ్వం, కేసు నీరుగార్చే కుట్ర బండి. సిట్ పైన ఎవరికైనా సిట్టా సిబిఐ అంటే జనం చెప్పరా? డ్రగ్స్ కేసు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. కేసీఆర్ ఎట్లా చెప్తారా? సిట్ కావనా సిబిఐ కావనా కామెంట్ లో చెప్పండి. సిట్ కావనా సిబిఐ కావనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కదా, అంటారు కదా. ఇప్పుడు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్, ఉట్ అంటే ఉట్, కేసీఆర్ చెప్పినట్టు నడుస్తుంది. జనార్దన్ గ్రూప్ వన్ అధికారి, కంఫర్ట్ గ్రూప్ వన్ అధికారి, ఓకే కన్ఫర్ట్. కానీ మంచి పేరు ఉండే సిబిఐ అని అడుగుతున్నారు, అంత సిబిఐ కావాలని అడుగుతున్నారు, అందరు సిబిఐ. ఈ సిట్ మనం ఇచ్చిన దాని ఇచ్చినాడు దాడు, అదే అందుకే పోయి వేస్ట్ అంతేనా? సిట్ మీద ఎవరికి మేము నమ్మము దొరా, సిబిఐ పైన ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడ్డది సిట్ కంటే. ఒకసారి మన ఛానల్ సబ్స్క్రైబ్ గురించి ఒకసారి చెప్పండి. ఛానల్ మనకును ఏం చేసిర్రు, మ్యాజిక్ నంబర్ 20,000 ఎట్లా వచ్చింది మీకు? 20,000 ఎట్లా వచ్చింది మ్యాజిక్ నంబర్? 15,000 అనే డౌట్ కదా. 20,000తో సత్కరించి టార్గెట్ పెట్టుకోవాలి లైఫ్ లో, టార్గెట్ ఉండాలి. 20,000తో సత్కరించుకోవాలి. లింక్ మన దగ్గర ఉందా? ఉంది, ఓకే. 20,000 సబ్స్క్రిప్షన్ ఇచ్చి రఘుకు ఎస్టాబ్లిష్మెంట్ కోసం పెట్టుబడి సమకూర్చి, వెరీ గుడ్, రఘును స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ కి దయచేసి మీ సహాయం చేస్తే ఇది మీ ఛానల్ గా నిలబడుతుంది, భవిష్యత్తులో నన్ను ఏం చేసినా నిలదీయడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ రఘు మెడకు గంట కట్టండి, అంతే సింపుల్. రఘు మెడకు గంట కట్టండి. ఖలిస్తాన్ మూకల ఉన్మాదం, లండన్ లోని భారత హైకమిషన్ వద్ద జాతీయ జెండా తొలగింపు తీవ్రంగా ఖండించిన భారత ప్రభుత్వం, డిప్యూటీ హైకమిషనర్ ను పిలిచి నిరసన, శాన్ ఫ్రాన్సిస్కోలోని కాన్సులేట్ పైన దాడి, ఆస్ట్రేలియా పార్లమెంటు ముందు ఆందోళన, దొరకని అమృత్పాల్, పంజాబ్ జల్లెడ, అతడి మామ డ్రైవర్ లొంగుబాటు. అంటే ఒక్కడే దొరకలేడు చూడండి, అంటే దేశం వదిలేసి వెళ్ళిపోయినా ఇది
ఉండొచ్చు నాకు తెలిసి ఉంటాడు, ఒకలేదని చెప్తే జర ఆందోళన తక్కువ ఉంటుందేమో మరి. మేబీ అంత మానవాములు తయారు చేస్తాడట. ప్రసవానికి దీని కారణము ఖలిస్తాన్ అని మర్చిపోయినరు. మళ్ళా ఈ లాస్ట్ 2-3 ఇయర్స్ ఖలిస్తాన్ పైన కేసీఆర్ అభిప్రాయం చెప్పాలి. జాతీయ నేత ప్రసవానికి రాకుంటే పథకాలు కోత. భారతీయ జనతా పార్టీ దాడులకు పాల్పడి దుర్మార్గం చేస్తుంది అంటున్నారు కదా. కాక మరి జనతా పార్టీకి వ్యతిరేకంగా ఆయన వ్యాఖ్యానాలు కార్యక్రమం ఉండాలి. దీని మీద నీ స్టాండ్ ఏంది? ప్రసవానికి రాకుంటే పథకాల కోతాట. డెలివరీ కోసం ప్రభుత్వ ఆసుపత్రులకే రావాలని ఆశా ఏఎన్ఎంల హెచ్చరికలు. కలకలం రేపుతున్న వైద్య శాఖ సర్క్యులర్. గర్భిణుల ఓపీ వివరాలు పంపాలని ప్రైవేట్ ఆసుపత్రుల వారికి ఆదేశాలు. ఆ చిరునామాల్లోని ఇళ్లకు వైద్య సిబ్బంది. సర్కారీలో కాన్పులు పెంచేందుకు పాటలు. వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమే సరికాదంటున్నాం ప్రైవేట్ యాజమాన్యాలు. అసలు గవర్నమెంట్ హాస్పిటల్ సౌకర్యాలకే దిక్కు లేదు. ఇద్దరు సిజేరియన్ తోటి చచ్చిపోయినరు. మా ఇబ్రాహీంపట్నం ఏరియా హాస్పిటల్ నలుగురు అప్పటికి మహిళా కమిషన్ కు అనస్థీసియా ఇచ్చారు. ఇప్పుడేమో అనస్థీసియాలు, ఇప్పుడేమో బండి సంజయ్ గారు ఏదో అంటే మహిళా కమిషన్ యాక్ట్. ఇక డెలివరీ కోసం ప్రభుత్వ ఆసుపత్రులకే రావాలని, ప్రసవానికి రాకుంటే పథకాల కోత. మరి పొలిటీషియన్ కేసీఆర్ కూడా గాంధీనే ట్రీట్మెంట్ చేసుకోకపోతే జీతం కట్టాలి. ఎంపీలు ఎమ్మెల్యేలు గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోకపోతే. నేనైతే మళ్ళీ అట్లా అంటే నేను నిలవడనే ఎంపీకి ప్రసవానికి రాకుంటే పథకాలు కోత పెడతా అంటున్నా. పాలిటీషియన్ ప్రభుత్వ హాస్పిటల్లో చూపించుకోకపోతే ఆల్ ఎమ్మెల్యే ప్రభుత్వ మినిస్టర్ కనీసం హెల్త్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ చెప్పారు. కేసీఆర్ కంటి నొప్పి రాగానే ఢిల్లీ పోతాడు. కంటి నొప్పి రాగానే యశోదల పడతాడు. ఇంకేమన్నా అయితే మరి ప్రభుత్వ హాస్పిటల్ మీద నీకే నమ్మకం లేదు, ప్రజలకు ఎట్లా నమ్మకం ఉంటది? తెలంగాణ రాష్ట్రంలో వైద్యం కోసం పెడుతున్న బడ్జెట్ ఎంత? 4% అండి. 4-5% అంతే. 4-5% టోటల్ బడ్జెట్ లో. టోటల్ టోటల్ 29 స్టేట్స్ లో కనీసం ఈస్టర్న్ ఈశాన్య రాష్ట్రాలు అస్సాం లాంటి స్టేట్స్ కూడా 7-8% ఖర్చు పెడుతుంది. 7% ఎడ్యుకేషన్ బడ్జెట్ అది అన్నిట్లో తక్కువ. 29 రాష్ట్రాలు అన్నిట్లో తక్కువ. అవును, మళ్ళీ ఇండ్ల కూడా అన్నిట్లో తక్కువ. ఈ రెండు ప్రజలకు ఆరోగ్యం ఉండదు, చదువు ఉండదు, తద్వారా ప్రశ్నలు ఉత్పన్నం. ఇబ్రహీంపట్నంలో నలుగురు చంపేశారు కదా, సేమ్ అదే బ్యాక్టీరియా, స్టెఫలోకోకస్ బ్యాక్టీరియా. అదే బ్యాక్టీరియాతో ఇక్కడ మన మలక్పేట్ ఏరియా హాస్పిటల్లో ఇంకో ఇద్దరు మహిళలు చనిపోయారు. కరెక్ట్ గా 3 నెలల తర్వాత సేమ్ బ్యాక్టీరియా. అయితే ఏంటంటే నేను ఇబ్రహీంపట్నం హాస్పిటల్ అందులో హాస్పిటల్ హైజీన్ లేకపోవడమే. సిఎస్ఎస్డి డిపార్ట్మెంట్ అంటే సెంట్రల్ స్టెరిలైజేషన్ డిపార్ట్మెంట్. అందులో స్టెరిలైజేషన్ అంటే ఆ చాకులు ఉంటాయి కదా, స్కాల్పెల్ చాకులు కోసేటి ఆపరేషన్ ఓవర్ మీద చేసినాక దాన్ని స్టెరిలైజ్ చేసి దాన్ని ఇంకో మీరు వాడతారు. ఆ స్టెరిలైజేషన్ చేసే ఎక్విప్మెంట్ ఎవడు వాడుతూ ఉన్నది? ఒకటి ఎక్విప్మెంట్ ఉన్నాయి, పోయి చూసినాం. ఆడ చౌకీదార్ అంట, ఆ పోస్టే లేదు అక్కడ. ప్రతి ఆపరేషన్ థియేటర్ కు ఒక స్టెరిలైజేషన్ సిఎస్ఎస్డి టెక్నీషియన్ ఉండాలి. అదొక ప్రాసెస్. ప్రాసెస్ ఎథిలిన్ ఆక్సైడ్ స్టెరిలైజేషన్, స్టీమ్ స్టెరిలైజేషన్, ఈ చిన్న వాటికి కేవలం స్టీమ్ స్టెరిలైజేషన్ ఉంటాయి. ఆ ఎక్విప్మెంట్ ఉన్నది, అంటే అన్ని ఎక్విప్మెంట్ ఉన్నాయి కానీ వాడుతందుకు టెక్నీషియన్స్ లేరు. ఎందుకంటే ఎక్విప్మెంట్ కొన్నప్పుడు కమిషన్ వస్తుంది, సాలరీ లభ్యత కమిషన్ ఇస్తారా? ఇయర్ మొన్న మొన్నటికి మొన్న అంటే కొన్ని ఫోన్లు హై టెక్నాలజీ ఉపయోగించి ట్యాప్ చేయడానికి నిపుణులను తెప్పించుకున్నాను. ఈ ఆపరేషన్ టెక్నీషియన్ సాఫ్ట్ చేస్తాకు లేదంట. ఇజ్రాయెల్ నుంచే కొన్నారట కదా. ఇబ్రాహీంపట్నం ఏరియా హాస్పిటల్ నేను కూడా పోయినా. అక్కడ వాచ్మెన్ లేడు, ఒక కవర్ కుక్ ఉన్నాడు. ఇంతో అదో నయం, అది ఇంతో అంతా కొంచెం నయం. అది ఇబ్రాహీంపట్నం వేరే పెట్టే మర్యాద వితౌట్ సాలరీ. కావాలి కుక్కలు 4-5 లక్షల జీతాలు తీసుకుంటే ఏ పేపర్ నెక్స్ట్?